ఇద్దరు బీజేపీ కార్పొరేటర్లు పార్టీని సస్పెన్షన్ వైపు ధిక్కరించినందుకు పార్టీ క్రమశిక్షణ చర్య టీడీపీ కూడా బీజేపీని ఆదర్శంగా తీసుకుని వేటు వేయాలని కాకినాడ నగర మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పార్టీ నియమావళికి విరుద్ధంగా ఓటింగ్ లో పాల్గొని ఓటు వేసిన నల్లవెల్లి సుజాత సాయిబాబా గోడి సత్యవతులను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు సస్పెన్షన్ వేటు వేసినట్లు జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ తెలిపారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్పర్సన్ పాక సత్యనారాయణ నివేదిక ప్రకారం వీరిద్దరిపై వేటు వేయడం జరిగిందన్నారు. టీడీపీ అసమ్మతియుల వైసీపీ నేతలు కలిసి మేయర్ డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా పార్టీ ఎన్నికలకు దూరంగా ఉన్నారని ఆదేశించగా వారు పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఓటు వేశారని దీన్ని పార్టీ క్రమశిక్షణ రహిత్యంగా ఆవించి వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా టీడీపీ కూడా తన సొంత చెల్లిపై చర్యలు తీసుకోవాలని రామ్ కుమార్ సూచించారు. మా కార్పొరేటర్లు ఇద్దరు వార్డ్ 5 నుంచి గెలిచిన సుజాత గారు 41 వార్డ్ నుంచి గెలిచిన సత్యవతి గారు ఆ మీటింగ్ అటెండ్ అయ్యి నో కాన్ఫిడెన్స్ మోషన్కి అనుకూలంగా ఓటేయడం జరిగింది. ఇది మా పార్టీ చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. మా స్టేట్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ అయిన పాకా సత్యనారాయణ గారు ఈ విషయంలో లోతుగా అధ్యయనం చేసి ఈ పార్టీ వ్యతిరేకంగా పనిచేసిన వీరిద్దరిని కూడా డిస్మిస్ చేయవలసిందిగా సస్పెండ్ చేయవలసిందిగా